ఎలాంటి సందర్భంలో ఫోన్ నాలుకేసి పగల్ అయ్యో ము ఏ ఆయన చేస్తుండు యాంకరింగ్ చేస్తుండు యాంకరింగ్ చేస్తుండు నీకు సిగ్గుందా లేదా అశు ఎవరి తిట్టి మనం మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూస్తున్నప్పుడు నువ్వు కూడా చూస్తావా కాదు నీ యాంకరింగ్ వీడియోలు నీ యాంకరింగ్ వీడియోలు ఏయ్ అది మంచివని ఎవరు చెప్పిరు अरेपिंटी उपयोग पड़े मंचिदी अम्मा द्वेष इंकोटी जेलसी अबाई की उन्न प्रेम मन ప్రేమ గురించి మీరు మాట్లాడకండి ఓకే ప్లీజ్ ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసే ఎర్రి పప్పలం మేము ఏ మాట కా మాట లాస్ట్ ఒప్పుకున్నా చూడ ఎర్రి పప్పని అది హ్యాపీ కానీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఇంటి పేర్లు రెండు ఉంటాయి అమ్మాయికి అబ్బాయికి ఒకటే ఉంటది ఇప్పుడు నువ్వు నన్ను చేసుకుంటే నా ఇంటి పేరు నీదే అవుద్ది కదా నాకొద్దు నాకొద్దు कंट्रोल बेसिकली అయినా ఇంకో ఒక ఆంటీ ఇంకో ఆంటీ అని పిలిస్తే నీకేంటి ఒప్పుకో ఇప్పుడకేనా ఒక ఆంటీ ఇంకో ఆంటీని పిలుస్తా ఆంటీయా కాదా ఆంటీయా అని అషు అరే నీకు నీకు ఒకటి చెప్తున్నా నిజాన్ని ఎప్పుడు మనం మార్చలేం సో ఒప్పుకో అయినా ఆంటీ అయితే ఏంటి ఎంతనా అషు మార్చే కదా నా గురించి నీకు తెలియదు బయట నా చాలా పెద్ద గ్యాంగ్ ఉంది తెలుసా తెలుసు నీ గ్యాంగ్ గురించి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 అడిగితే గల్లి గల్లికి ఒకటి చెప్తాడు ఈ రోడ్ నంబర్ 45 కావాలంటరా బాబు సరే గ్యాంగ్స్ అనుకుంటున్నాం కాబట్టి నాకు ఎందుకో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గ్యాంగ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గ్యాంగ్ లో ఫామ్ అయ్యి ఆల్్రెడీ కూర్చున్నారు అనిపిస్తుంది అవునా కానీ హ్యాపీ డేస్ లే రోజు గ్యాంగ్ స్పెషల్ కానీ అంతకన్నా ముందు హాయ్ హలో
హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ హ్యాపీ డే. ఈ రోజు హ్యాపీ డేస్ లో వెట్నెస్ డే అంటే గ్యాంగ్ స్పెషల్ కాబట్టి ఇటువైపు గ్యాంగ్ ఇటువైపు గ్యాంగ్ ఫామ్ అయిపోయింది. కానీ ప్రతి గ్యాంగ్ కి ఒక గ్యాంగ్ లీడర్ ఉండాలా వద్దా? సో మీ గ్యాంగ్ లీడర్స్ మేం కాదు, మా హ్యాపీ డేస్ కి ఇంకో ఇద్దరు లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళు రాబోతున్నారు, వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ ఇన్వైట్ భాస్కర్ అండ్ రియా. తి 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 బండి బండి తి బండి తి బండి తి 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 బండి తి బండి తి బండి తి తి బండి తి బండి తి బండి తి 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 బండి తి బండి తి బండి తి 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 నువ్వు బొత్తమ్మవి నువ్వు బొత్తమ్మవి. రియాజ్ నీకు నేను ఏమవుతాను? రియాజ్ దూరం ఉంటే దూరం అవుతావు, దగ్గర ఉంటే దగ్గర అవుతావు. రియాజ్ నేను పిలుస్తున్నారు. ఎవరు? అరే మీ క్లాస్మేట్ పిలుస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ మీరు కావాలని పెడతారా? అరే ఇప్పుడు చిన్నపిల్లల షో కదరా, అందుకే వచ్చిరా. అది నువ్వేం చేస్తున్నావు నాయనివి? నువ్వేం చేస్తున్నావు? పిల్లల్ని బాగా చూసుకోవాలి కదా. ఎంత మంది పిల్లలు రా? ఫస్ట్ పెద్ద కొడుకు. నేనా? ఇట్లా తయారైండు. ఇట్లా చిన్న కొడుకు ఎట్లుంటాడేమో. ఓకే సో ఈ రోజు వెడ్నెస్డే గ్యాంగ్ స్పెషల్ కాబట్టి గ్యాంగ్స్ తో వచ్చారా? మీరు గ్యాంగ్స్ కోసం వచ్చారా? గ్యాంగ్స్ మా కోసం వచ్చినాయి, మేము గ్యాంగ్స్ కోసం వచ్చినాయి. నేనైతే మా గ్యాంగ్ కోసమే వచ్చా. ఓ నీకు ఆల్రెడీ ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయిందా ఇక్కడ? ఎవరా గ్యాంగ్? మా గ్యాంగ్ హే బ్యూటీ, నాది కోటి. ఓకే మనోడు కోటి అంటే దానికి సమానంగా ఉండాలి మరి. ఊటి అనకు, ఊటి అనకు. ఇలాంటివి వేస్తావు కదా నువ్వు కుళ్ళు జోకులు వేసే ముందు నేనే చెప్తున్నా. మనోడు కోటి, నేను ఊటి, నా దగ్గర ఉంది ప్యాంటీ, ఇలాంటివన్నీ అంటావు. సరే ఎందుకు చెప్పు. రాజకీయ నాయకులకి కొడతారు జిందాబాద్, నాది సికింద్రాబాద్. ఇంకోటి చెప్తా, నాకుంది వీపు, అక్కడ అన్ని చీపు. అబ్బా ఎక్కడ వెనకాల చూపిస్తా. ఓకే సో నువ్వు కోటి అండ్ సికింద్రాబాద్ మాకు అర్థమైపోయింది. వెడ్నెస్డే గ్యాంగ్ స్పెషల్ గ్యాంగ్ వార్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మీతో పాటు మేము కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎంత ఎంత మీరైతే ఫస్ట్ మీ గ్యాలరీస్ కెళ్ళి మీ గ్యాంగ్స్ దగ్గర కూర్చోండి. అరే కాల్ సొట్టపడగలదు అంత బరువు. మాకేం లే మాది బాగా. అరే అన్న ఈ రౌండే కాదు, నెక్స్ట్ రౌండే కాదు, షో మొత్తం వానికే విని ఇస్తే ఒకటి చేయాలి. జస్ట్ ఏంటంటే ఇక్కడ కూర్చుంటాడు కదా, ఆ కాలు ఇక్కడ కింద పెట్టి ఇది ఇక్కడ పెడితే చాలు. ఓకే అరే ఇదే ఛాన్స్ దొరికింది అమ్మాయి మీద కూర్చోండి, వాళ్ళని చేసి ఈ పగులుతా. ఓకే సో వెడ్నెస్డే గ్యాంగ్స్ వార్ కాబట్టి ఒకవైపు కోటి అండ్ ఇంకో వైపు సికింద్రాబాద్ ఎవ్వరూ తగ్గట్లేదు. కానీ అందుకన్నా ముందు వీళ్ళు కోటికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీరు సికింద్రాబాద్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. రియాజ్ ముందుగా ఇప్పుడే చేసే అమ్మాయితో చాటు కోటిలో ఉంది గోకుల్ చాటు. తప్పు, నువ్వు ఎందుకు గొప్ప అని చెప్పమన్నా. గూగుల్ చాటు, ఆన్లైన్ చాట్, అంటే కోటిలో ఏం దొరుకుతుంది ఎక్స్క్లూజివ్ గా? ఏమైనా ఉందా? గూగుల్ చాట్ ఉంటది, బట్టలు చీప్ గా వస్తాయి, ప్రతి ఒక్క సామాను షాపింగ్ చేసుకోవచ్చు, మొదలు కొనుక్కోవచ్చు. అది వాలిడ్ పాయింట్ రా, నువ్వు చెప్పి. సరే నేను నిఖిల్ బ్రో గురించి చెప్తాను. నిఖిల్ అని అడిగింది కాబట్టి సికింద్రాబాద్ లో నిఖిల్ అన్న వాళ్ళ ఎంత మంది బతుకుతారు తెలుసా? మా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మాకు అన్నిటికి యజమానురాళ్ళు మా అక్కే, మా అక్కే. ఇంకోటి కోటిలో ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే కోటిలో చిన్న చిన్న బట్టలు దొరుకుతాయి కదా, అవి వేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఒక్కళ్ళతో చెప్పించి నేను చిన్న బట్టలు వేసుకుంటాను. నువ్వు చిన్న బట్టలు వేసుకుంటా, చిన్నప్పుడు బట్టలు వేసుకుంటాను. ఈ రోజు పోటీ నా బట్టల గురించి కాదు, కోటి వర్సెస్ సికింద్రాబాద్. ఓకే సో ఎవరు తగ్గ
చెప్పట్లేదు. సపోర్టింగ్ పాయింట్స్ చాలా బాగున్నాయి, కానీ ఇంకా ముందు ముందు రౌండ్స్ లో మంచి పాయింట్స్ చెప్పాలి, క్రేజీ ఆన్సర్స్ చెప్పాలి, మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఈ రౌండ్స్ తో పాటు ఎపిసోడ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే గొప్ప అని ఒప్పుకుంటాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. టీటీమా. ఓకే, సో ఫస్ట్ రౌండ్ సిటీ మార్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎవరైతే క్రేజీగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి సిటీస్ పడతాయి. ఏ టీమ్ కైతే ఎక్కువ సిటీస్ పడతాయో వాళ్ళు ఈ రౌండ్ లో 100 పాయింట్స్ గెలుచుకోవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భంలో ఫోన్ నాలుకేసి పగల్ ఎలాంటి సందర్భంలో ఫోన్ గట్టిగా లాగి పగల కొట్టాలనిపిస్తుంది? లాగినందుకు పగల కొడుతుంది, ఇది ఒకటి. ఎలాంటి సందర్భంలో ఫోన్ నాలకేసి పగల కొట్టాలనిపిస్తుంది? మళ్ళీ ఇక్కడ జడ్జిమెంట్ తప్పు. నాలకి కొట్టమంటారు, నాలకెందుకు కొడతారు. ఒకటే కాదు, ఒక టవల్, ఒక సబ్బు, ఒక చంబు కూడా కావాలి. ఎందుకంటే ఈ రోజు ఇక్కడే ఉంటో రేపు మార్నింగ్ వెళ్తాం మనం బయటికి. నీకు టవల్ సబ్బు దేనికి నాకు క్లారిటీ కావాలి. అశ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి నేను కూడా నీకు యాంకర్ నేను అయినప్పుడు నీకు తోడు నీడ. రే అనక వాననక ఎండనక వాగనక రాయనక వెనకాలే ముందే వద్దు అన్ని వెనకాలే రాయని వెనక కోడనక కుక్కనక ఎన్ని వెనకాలైనా కానీ ఫస్ట్ యాంకరింగ్ ముందు చేయండి. ఓకే, ఇగో మనకి కావాల్సిన టాపిక్ ఇది కాదు, దయచేసి క్వశ్చన్ మీద కాన్సంట్రేట్. అరే ఎలాంటి, అరే ఇద్దరు ఫస్ట్, మీరు ఇద్దరు మీ ప్లేస్. నువ్వు క్వశ్చన్ అన్నాడు రా. రియాస్ చెప్పు, రియాస్ క్వశ్చన్ అడుగు. ఎలాంటి సమయంలో ఫోన్ పగల కొట్టాలి అనిపిస్తుంది? పగల కొట్టకూడదు, రాత్రి కొట్టాలి. నేను ఇప్పుడే కొట్టాలి. సరే, అరే ఇప్పుడు సీరియస్, ఎలాంటి సందర్భంలో ఫోన్ పగలు కొట్టాలనిపిస్తుంది చెప్పరా రియాజ్? మీ టీం నుంచి ఎవరైనా చెప్పండి. ఈ దరిద్రం అంతా చూసిన తర్వాత ఫోన్ పగల కొట్టాలనిపిస్తుంది నాకు. డన్, ఒప్పుకుంటా. ఏ ఫోన్ వల్ల కొడతా చూపి. భాస్కర్ మైక్ ఆఫ్ చేయండి. ఆఫ్ అంటే మళ్ళీ చెప్పినా కదా. ఒరే ఏంట్రా, మందు కొట్టొచ్చావా? మందును కొడితే వగిలిపోతుంది తల్లి, తాగాలి. దయచేసి తీసుకెళ్ళు మమ్మీ ప్లీజ్. నన్ను మమ్మీ అంటే డాడీ ఎవరు? మళ్ళా క్లారిటీ. నాకెందుకు భాస్కర్ కి ఈ రోజు పే చెక్ పడినట్టుంది, అందుకే యాక్టివ్ ఉన్నాడు. మీకు నెల నెలకి ఎన్నో చెక్కులు పడతాయి, మీరు ఎందుకు చేయరు? ఎవడు సూపర్ అన్నాడు ఇప్పుడు? ఎవడు? నాగార్జున సూపర్. లాస్ట్ టైం ఎలాంటి సందర్భంలో ఫోన్ నేలకేసి పగల కొట్టరండి చెప్పరా ప్లీజ్ రా. షో మాత్రం ఇంత డిస్టర్బెన్స్ అనేందుకు అందరు ముంగట సభ ముఖం చెప్తున్నా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఏమనుకోకండి. ఓకే, వన్ లాస్ట్ టైం, ఎలాంటి సందర్భంలో ఫోన్ పగల కొట్టాలనిపిస్తుంది చెప్పండి రా. నాకు అశోక్ సెల్ఫీ ఇవ్వకపోతే నా ఫోన్ పగల కొట్టాలనిపిస్తుంది. సెల్ఫీ అంటే హగ్ ఇస్తా నీకోసం. నా లవర్ వీడియో కాల్ చేసి ముద్దు పెడుతున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే అప్పుడు కొట్టాలనిపిస్తుంది అన్న. కాదురా, ఫస్ట్ లవర్ సెకండ్ లవర్ అన్న? మూడో లవర్ అన్నా. మీ టీం నుంచి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒకటేసారి కాల్ చేసి ఫోన్ పగలగొట్టాలనిపిస్తుంది. ఏయ్, నువ్వు ఇద్దరం ఎందుకు చేస్తున్నావు? ఒక అండర్స్టాండింగ్ రాద్దాం. ఫస్ట్ నుజే తర్వాత నువ్వు చేస్తావా? చూద్దాం ఫోన్ ఎలా పగలగొడుతుందో చెప్పింది కాబట్టి చిన్న రీక్రియేట్ చేద్దాం. చాలా చిన్న సీన్. టూ బాయ్ ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు, సుప్రియ కూడా రెడీగా ఉంది, రామ్మ ఇద్దరు ఒకేసారి కాల్ చేస్తారు. ఒకళ్ళు కాల్ వెయిటింగ్ వస్తారు, ఒకళ్ళు మాట్లాడతారు. కానీ ఫోన్ పెట్టవు, నువ్వు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అది ఫోన్ పగలగొట్టాలి. నువ్వు లాస్ట్ లో ఫోన్ పెట్టే నువ్వు దాన్ని తిట్టాలి, ఆ తిట్టిన తిట్లకి అది ఫోన్ పగల. ఓకే రెడీ. నీకు దండం పెడతాయ్యా, ఆమె తప్పే మాదేం లేదు. ఏదో ఫోన్ చేయమంటే చేసినా గానీ ఇంటికి వచ్చి కొడతా, ఏడుంటాడు వచ్చి కొడతా అని చెప్పకయ్యా. నీకు దండం పెడతా, నా నంబర్ డిలీట్ అయ్యా. రెడీ, ఇప్పుడు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒకేసారి సుప్రియ గారికి ఫోన్ చేస్తా. ఫ్రస్ట్రేషన్ లో ఫోన్ ఎలా ఎరగొడతాదో చూద్దాం. ముందుగా ట్రింగ్ ట్రింగ్. హలో హలో, ఎక్కడ ఉన్నావే? ఇక్కడే ఉన్నా, ఇంట్లో ఉన్నా. కాదు, నీకు ఏం చెప్పినా మర్చిపోయినావా? లేదా మర్చిపోయినా? నాకు గిట్లా మర్చిపోయినా, అదే బాధ. కాదు, కలుస్తాను. ఇది ఎవరితో మాట్లాడుతుంది, ఇంతసేపు బిజీ వస్తుంది. హలో హలో,
అన్నా లేదా బరిలో ఉన్న దున్నా మా బేబీది ఓల్డ్ వస్తున్నావు సార్ ఫోన్ హలో ఎవరు హలో డాడీ నేనే బాగున్నావా బాగున్నావా ఒక నిమిషం హలో అన్నయ్య హలో వా డాడీ కాదమ్మా పెద్ద కేడి హలో హలో ఇవ్వు ఒక నిమిషం ఇవన్న రెండు ఫోన్లు పెట్టుకో హలో కాదు హలో చెల్లె భాస్కర్ ఇలా రా ఒకసారి ఇక్కడ రా కాదు భాస్కర్ ఆమె కాలుకు మట్టిలు కనబడుతున్నాయి కదా కనబడుతున్నప్పుడు సిగ్గుందా బాయ్ ఫ్రెండ్ అనగా అని కరెక్ట్ అయితే ఫోన్ చేసి నేను ఫోన్ పగల కొట్టాలి లాస్ట్ లో ఎవడొకటి తిట్టండి నీకు సిగ్గుందా లేదా అశు ఎవరి తిట్టి మనం ఎవరి తిట్టి మనం నీకు ఎన్నిసార్లు చెప్పినా ఓర్తే బిజీ బిజీ ఏంది బిజీ నాకు అర్థం కాదు హలో ఒక్క నిమిషం ఆగు నీ అవ్వ ఇట్లా కాదు ఆగు నా ఫోన్ వినబడతలే హలో హలో సూపర్ సూపర్ ఇలాంటి క్రేజీ ఆన్సర్స్ అండ్ మాతో పర్ఫార్మెన్స్ చేయించినందుకు అసలు నాకు ఇక్కడ నవ్వి నవ్వి కడుపున పోస్తుంది ప్లీజ్ నేను ఇక్కడ కాసేపు కూర్చుంటాను ఏ జోక్ నవ్వేవో చెప్ప లేసాడు కదా బాస్కర్ టీం నుంచి ఎవరైనా చెప్పండి ఇండియా మ్యాచ్ చూస్తున్నప్పుడు నెట్ స్లో అయితే మధ్యలో నెట్ అయితే ఫోన్ పగల కొట్టాలనిపిస్తుంది అంతేనా ఓకే అమ్మాయితో లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు చీటికి మాట గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఫోన్ అలా కూడా పోతాయి మరి ఎవరితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళినావు వేరే అమ్మాయితోనన్నా వేరే అమ్మాయితోనన్నా నిఖిల్ అన్నతో సెల్ఫీ అడిగినప్పుడు అశ్వ అక్క వచ్చి నేను దిగుతా అన్నప్పుడు ఫోన్ బద్దలు కొట్టాలని నిఖిల్ తో సెల్ఫీ దిగితే నేను మధ్యలో వచ్చి నేను దిగుతా నేను దిగుతా అంటానా అందుకే చెప్పిన అన్ని విషయాల్లో మధ్యలో రావద్దు డాడీ కొత్త ఫోన్ ఇప్పి అన్నప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ పగల కొట్టాలనిపిస్తుంది ఇప్పి అన్నప్పుడు మనం ఇప్పుకోవాలి మెల్లగా ఇప్పుకోవాలి మెల్లగా ఓకే భాస్కర్ మీ టీం నుంచి హాయ్ అక్క హాయ్ అన్న హాయ్ అమ్మా ఏ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ నువ్వు రియాస్ క్లాస్మేట్స్ ఆ ఓకే చెప్పు చెప్పు మై నేమ్ ఇస్ శరణ్య శరణ్య ఐపే ఇలా ఫోన్ లో ఎవరైనా ఇటువైపు మాట్లాడుతుంటే అటువైపు కామ్ గా ఉంటే ఫోన్ ఇస్తిరి కొట్టాలనిపిస్తుంది సింపుల్ ఇస్తిరి ఎందుకు కొడతారు ఇస్తిరి కొడితే బట్టలు అయితే ఇస్తిరి కొడితే బట్టలు అయితే ఓకే ఓకే లాస్ట్ లాస్ట్ రియాస్ రీల్స్ చేస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఫోన్ పగల కొట్టాలనిపిస్తుంది ఓకే ఏదైనా సోషల్ మీడియాలో వీడియో చేస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఫోన్ పగల కొట్టాలనిపిస్తుంది మరి సైన్స్ మీడియా మరి సైన్స్ మీడియా దేవుడా ఓకే ఓకే సో ఇద్దరు వైపుల నుంచి క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఇదే క్వశ్చన్ కి మా మెంటర్స్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు చూద్దాం రియాజ్ ఎలాంటి సమయంలో ఫోన్ పగ్గలు కొట్టాలనిపిస్తుంది మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూస్తున్నప్పుడు నువ్వు కూడా చూస్తావా కాదు నీ యాంకరింగ్ వీడియోలు నీ యాంకరింగ్ వీడియోలు మంచివాడిని ఎవరు చెప్పారు ఆ కర్ర ఇవ్వండి ఒకసారి కర్ర అంటే నేను ఉన్నాగా చూస్తా ఉంటే మధ్యలో బఫర్ అయింది అనుకో నీ యాంకరింగ్ మిస్ అయినప్పుడు ఫోన్ పగల కొట్టాలి దూరం ఉంటే బాగుంటుంది ఎవడన్నా వచ్చి ఫోన్ పగల కొట్టంటే పగల కొడుతుంది ఓకే సో ఇద్దరు వైపుల నుంచి క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి కానీ ఇద్దరులో 100 పాయింట్స్ గెలుచుకుంది ఎవరు అంటే సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఇందులో ఏంటంటే మా దగ్గర కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ లోంచి మీకు నచ్చిన సబ్జెక్ట్ ఒకటి మీరు మీకు నచ్చిన సబ్జెక్ట్ ఒకటి మీరు పిక్ చేసుకుంటారు పిక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి మేము 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో మీ టీం నుంచి ఒకరు మీ టీం నుంచి ఒకరు వస్తారు వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే గంట కొట్టి చెప్పండి అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మేము క్వశ్చన్ పూర్తిగా అడిగిన తర్వాత మాత్రమే ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తేనే చెప్పాలి మీరు మధ్యలో ఆత్రం ఆపుకోకపోతే పక్క వాళ్ళకి ఛాన్స్ వెళ్ళిపోతుంది కెన్ వి హావ్ సబ్జెక్ట్ on the screen please డిసైడ్ చేసుకున్నా బాస్ నేను డిసైడ్ చేసుకుందంటే మై తల జి జి ఎక్కడ చూపి జి ఆ చిన్న పిల్లలు మై తల జి
ఓకే 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 భాస్కర్ చూస్ చేసుకునే సబ్జెక్ట్ మైథాలజీ. రియాస్ నాది తెలుగు. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు ఆడడానికి? కుమారి. ఆపే, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? గాయత్రి. సో లెట్స్ వెల్కమ్ కుమారి అండ్ గాయత్రి. మైథాలజీకి సంబంధించిన మొట్టమొదటి ప్రశ్న, అన్నవరంలో కొలువైన దేవుని పేరు ఏంటి? ఫస్ట్ ఈ అమ్మాయి కొట్టింది. ఫస్ట్ కాదు, ఈ రోజు నా కళ్ళ ముందు ఇక్కడ కొట్టింది. అమ్మ చెప్పండి అమ్మా ఆన్సర్. సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి నన్ను వరమేశారు. రైట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు తెలుగుకి సంబంధించిన మొదటి ప్రశ్న, స్లేవ్ ని తెలుగులో ఏమంటారు? సరే, కొట్టుమన్నది కొట్టింది కాబట్టి నిఖిల్ ప్రభు చెప్తాడు. చెప్పు. స్లేవ్ ని తెలుగులో ఏమంటారు? డెడ్ ఈజీ, నాకు తెలిసి చిన్నప్పుడు అదే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సాలెపురుగు. సాలెపురుగువా? సాలెపురుగు. సాలెపురుగా ఫిక్స్ చేయండి అది. నువ్వు చెప్పమ్మా. స్లేవ్, షో మీ యువర్ బ్యాక్ అండ్ రిమూవ్ యువర్ హెల్మెట్. ఇవో నువ్వు బొమ్మర్ది పురుగాను, ఎందుకంటే సాలెపురుగు వచ్చింది. బానిస. ఏంటమ్మా వినపడలే, గట్టి చెప్పు. బానిస. స్లేవ్ ని తెలుగులో బానిస అంటారు. పక్క. స్లేవ్ ని తెలుగులో బానిస. రైట్ ఆన్సర్. కుమారి గారు, ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే బ్యాక్ టు స్కూల్ ఆడుతున్నాం అంటే గంట కొట్టాలి. ఓకేనా? ఒకసారి కొట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్ చెప్తారు, అప్పుడు కొట్టండి. మైథాలజీకి సంబంధించిన రెండో ప్రశ్న, లార్డ్ విష్ణు వాహనం ఏమిటి? అది జెట్టు. స్పీడ్ లో కొట్టావు. జెట్టు లేదు, జెట్టు అంటే దోమలు తెచ్చు. గరుడ వాహనం. గరుడ వాహనం అంటే ఏంటది, ఎలా ఉంటది? గ్రద్ద. గరుడ. పక్క. నీకు తెలుసా ఆన్సర్? తెలీదా? అండ్ గరుడ వాహనం ఇస్ ద రైట్ ఆన్సర్. ఆమెకి బండి వేయినా తుఫాన్ వేయినా నాకు ఎందుకు, నేను ఆడాలని చెప్తుంది. తెలుగుకి సంబంధించిన రెండో ప్రశ్న, వేడి పండు చూడు ఈ పద్యం చెప్పండి. కొట్టింది ఈమెనే. మేడి పండు చూడు మేడిమయుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు. తర్వాత పుణ్య పురుషులందు విశ్వదాభిరామ. ఇగో ఈ ఈ పద్యాన్ని రియాస్, మీ టీం నుంచి ఈ పద్యాన్ని ఎవరైనా కంప్లీట్ చేయగలరా? మేడి పండు చూడు పద్యం. మేడి పండు చూడును మెలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును, విశ్వదాభిరామ వినురవేమ. మధ్యలో పిరికివాణి మధ్యలో, పిరికివాణి మధ్యలో బింకమే లాగున విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. కాకపోతే ఇచ్చిన టైం లిమిట్ లో మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు అండ్ చెప్పలేకపోయారు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఎవరికి పాయింట్ ఉండదు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, పొట్ట విప్పు చూడు పురుగులు అంటారు. అరే, అందరు పొట్టలో ఉండదురా, నీ పొట్టలో ఉండదురా. ఇంకోటి పొట్ట లేదు, పురుగులు లేవు. నీకు ఒకవేళ పొట్టలో మిస్ అయినా మార్నింగ్ వచ్చేస్తాయి బయటికి పురుగులు. ఓకే, మైథాలజీకి సంబంధించిన మూడో ప్రశ్న, పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకి ఒకసారి వస్తాయి? అది ఎవ్రీ 12 ఇయర్స్. 12వా? 12వా? లేలే, కొంచెం మైనస్ ఆలోచించు. 7. చెప్పు, కరెక్ట్ గా ఒకటి చెప్పు. 12 ఇయర్స్. 12వా? 12వా? ఆ 7 ఇయర్స్. కరెక్ట్ గా ఫైనల్ ఆన్సర్ చెప్పు. 7 ఇయర్స్. 7 ఇయర్స్. మీరు 7 ఇయర్స్. 7ఆ? అదేం చెప్తే మీరు దానికి ఈ అనేడవానా? అంత కాదు. ఫైనల్ చెప్పు. 12. 12 ఇయర్స్. పక్క. పక్క. గంట కొట్టావా నువ్వు? కొట్టలే. కొట్టావా? కొట్టలేదు. యాక్చువల్లీ ఈమె బెల్ కొట్టలేదు, కానీ 12 ఇయర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాకపోతే ఈమె చెప్పింది, కానీ ఈమె దగ్గర కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఎవరికి పాయింట్ రాదు. ఓకే, నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఓకే, ఇప్పుడు తెలుగుకి సంబంధించిన ప్రశ్న, డా గుణింతం చెప్పండి. ఆ చెప్పండి. డడ్డ డిడ్డి డుడ్డు డుడ్డు డడ్డ డిడ్డి డుడ్డు డెడ్డే డై
డొడ్డో డౌ డమ్ డహ ఓకే రైట్ ఆన్సర్ ఓకే ఇప్పుడు స్టూడెంట్స్ టర్న్ అయిపోయింది ఎల్లండమ్మా ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ పార్ట్ ద మోస్ట్ అనోయింగ్ పార్ట్ స్టార్ట్ అవబోతుంది ఎందుకంటే ఇప్పుడు మన మెంటర్స్ ఆడబోతున్నారు మన మెంటల్ మెంటర్స్ సో లెట్స్ వెల్కమ్ రియాజ్ అండ్ భాస్కర్ ఓకే మేమిద్దరం కలిపి డిసైడ్ చేసిన సబ్జెక్ట్ మీకు పని చేసామంటే పగిలిపోద్ది ఓకే మూవీస్ కి సంబంధించిన మొట్టమొదటి ప్రశ్న మంచు విష్ణు గారు నటించిన మూడు సినిమా పేర్లు చెప్ప మూడు అన్న ఓకే క్వశ్చన్ పూర్తిగా వినకుండా గంట కొట్టాడు కాబట్టి ఛాన్స్ ఆపోజిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది రియాజ్ మంచు విష్ణు గారు నటించిన ఏమైనా మూడు సినిమా పేర్లు చెప్పండి మూవీస్ కి సంబంధించిన రెండో ప్రశ్న బిజినెస్ మ్యాన్ సినిమాలో విలన్ పాత్ర కింద చేసింది ఎవరు సోను సూద్ గారు సోను సూద్ ఫిక్సా రియాజ్ అది ప్రకాష్ రాజ్ గారు ప్రకాష్ రాజ్ గారు ఫిక్సా ప్రకాష్ రాజ్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్ మూవీస్ కి సంబంధించిన మూడో ప్రశ్న ఇద్దరు లేడీ సింగర్ల పేర్లు ఫస్ట్ వాళ్ళు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మూవీకి సంబంధించిన ఇంకో ప్రశ్న లైవ్ సినిమాలో హీరో దూరం పెట్టది అన్నమయ్య సినిమా డైరెక్టర్ ఎవరు తెలుసు నాకు రాఘవేంద్ర గారు రాఘవేంద్రరావు గారు రైట్ ఆన్సర్ లైవ్ సినిమాలో చేసిన హీరో అక్షరం ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది నేను పూర్తిగా క్వశ్చన్ కంప్లీట్ చేశానా లైవ్ సినిమాలో హీరో కింద చేసిన హీరో వాళ్ళ అక్షరం దేంతో స్టార్ట్ అయ్యి దేంతో ఎండ్ అవుద్ది అని అడగపోయా ఎండ లేదు వాన లేదు ఆవిరుల బాయి లేదు చెప్పేది నయ్యా క్వశ్చన్ అడగక ముందే నువ్వు గంట కొట్టావు కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ రియాజ్ కి వెళ్తుంది లైవ్ సినిమాలో హీరో ఎవరు అది చెప్పు లేదు లేదు ఇప్పుడు కాదు అనుకో నిజం చెప్తున్నా పినల్లే అందరికి పోయి చంపేస్తా ఏ ఆగరా ఊర్లే పోతుంది ఊర్లే పోతుంది ఆగ భాస్కర్ లైవ్ సినిమాలో హీరో ఎవరు నితిన్ నితిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి ఓకే సో ఈ క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి సో మీ ఎంతూసియాస్టిక్ ఎనర్జెటిక్ ఆన్సర్స్ నచ్చి మేము ఇంకో సబ్జెక్ట్ కూడా చూస్ చేసుకుని అడుగుతున్నాము కాకపోతే ఐదు క్వశ్చన్స్ అడగము ఓన్లీ మూడే అడుగుతాం సో మూడుట్లో ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటో రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్ స్పోర్ట్స్ కి సంబంధించిన మొదటి ప్రశ్న యానిమల్స్ తో ఆడే ఏమైనా రెండు ఆటలు చెప్పండి ముందుగా రియాజ్ ఇంకొట్టలే మళ్ళీ ముందుగా రియాజ్ అంట యానిమల్స్ తో ఆడే ఏమైనా రెండు ఆటలు చెప్పండి హార్స్ రైడింగ్ బుల్ ఫైట్ ఓకే సో హార్స్ రైడింగ్ అండ్ బుల్ ఫైట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నేషనల్ గేమ్ ఆఫ్ యుఎస్ఏ చెప్పరా అరే ఓకే భాస్కర్ నన్ను నమ్ము భాస్కర్ ఇది నువ్వు కొడితే నీకు చెప్పేస్తారా భాస్కర్ నేషనల్ గేమ్ ఆఫ్ యుఎస్ఏ ఫుట్బాల్ కాదు నేషనల్ గేమ్ ఆఫ్ యుఎస్ఏ బేస్బాల్ ఎలా అవుతుంది బేస్ ఎందుకు బాల్ ఇట్లా బేస్ మీద పెడితే బేస్ అయింది ఓకే బేస్బాల్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎవరిని అంటారు రియాజ్ చెప్పు గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరు సచిన్ టెండూల్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో సెకండ్ రౌండ్ తర్వాత 200 పాయింట్స్ గెలుచుకున్నారు మా కోటి గ్యాంగ్ అరే భాస్కర్ బాధపడకరా ఇంకా ఫైనల్ ఎపిసోడ్ రౌండ్ అంటే ఎపిసోడ్ విన్ అయ్యే రౌండ్ ఉందిరా ఉందా ఉంది నన్ను నమ్ముతున్నావు కదా నేనే కాదయ్యా చాలా మంది నమ్ముతున్నారు నేను తెలుసా యాంకరింగ్ చేస్తావని లెట్స్ స్టార్ట్ ద లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జగడమే
స్టూడెంట్స్ తో పాటు మెంటర్స్ కూడా ఆడొచ్చు. సో స్టూడెంట్స్ వస్తారు, ముందుగా ఇక్కడో స్టూడెంట్ ఇక్కడో స్టూడెంట్ నించుంటారు, ఆ లాస్ట్ గ్లాస్ మీద బాల్ పెడతారు, ఊదుకుంటూ 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 కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకొని లాస్ట్ గ్లాస్ వరకు తీసుకొని రావాలి. లాస్ట్ గ్లాస్ మీద కింద పడకుండా తీసుకొని వచ్చిన బాల్ ని ఈ బౌల్ లో వేయాలి. లాస్ట్ వరకు అయితే ఏ టీమ్ స్టూడెంట్ ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ తో పాటు ఎపిసోడ్ విన్నర్స్. ముందుగా భాస్కర్, మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు? ఓకే రియాజ్, నీ టీం నుంచి ఎవరు? కార్తీక్. ఓకే వచ్చండి, కమ్ ఆన్. Your time starts in 3, 2, 1, go! Patugo, 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 hare patugo. Paila pachiste patugo, patugo, jali jali patugo, patugo. Aade bade ide hatga patugo, ide aina nire hai ga jutugo. Aavane patugo, danger, matko, 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 hai ga jutugo. ఒకవేళ ఏ గ్లాస్ దగ్గర అయితే కొంచెం సగం వరకు వచ్చిన తర్వాత మీ బాల్ గ్లాస్ నుంచి కిందకి జారితే మళ్ళీ అదే గ్లాస్ లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సింప్లిఫై ద గేమ్. రెజ్యూమ్. ఎప్పుడు నన్ను నమ్ము నన్ను నమ్ము అంటావు కదా, నమ్మే టైం వచ్చింది. దేనికి? నువ్వు ఆడి గెలిపి. అవును, ఢిల్లీ నుంచి వెయిట్ చేస్తాను నీకోసం. ఇప్పుడు చూపి, నేను అడిగాను నమ్ము 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 అన్నావు, ఇప్పుడు చూడు, నమ్మి మా రియాజ్ ని గెలిపిస్తాను రా. ఓకే, సో నిఖిల్ వర్సెస్ భాస్కర్ లో ఎవరు విన్ అవుతున్నారు, కోటి వర్సెస్ సికింద్రాబాద్ గ్యాంగ్స్ లో ఎవరు విన్ అవుతున్నారో చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో.
ఇప్పటికన్నా చెప్పాను, నన్ను నమ్ము 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 అని ఒక బర్రెకి చెప్పాను, ఇండు నన్ను నమ్మావు, గెలిచావా లేదా? ఎప్పటిలాగే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఈ రోజు గెలిచింది మా కోటి గ్యాంగ్ అని ఓడిపోయారు అనవసరంగా భాస్కర్ సికింద్రాబాద్ గ్యాంగ్. ఓడిపోలే, ఓడించారు. ఓడించారా? ఆడి, బాగా ఆడి ఓడించారు. ఓకే, సో ముందుగా పనిష్మెంట్ కావాలంటే మన పనిష్మెంట్ ప్రాపర్టీస్ సిద్ధంగా ఉన్నాయి, పిలిచేద్దామా? కెన్ యూ హావ్ ద పనిష్మెంట్ ప్రాపర్టీస్ ప్లీజ్? ఓకే, నన్ను నమ్ము 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 అని ఒక యాదవ్ చెప్పాను, వాడు నమ్మలేదు కాబట్టి నాకు నచ్చిన నా ఫేవరెట్ రియాజ్ ని గెలిపించాను అండ్ ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిపోయింది అంతే. సో ఇంకా పనిష్మెంట్ ప్రాపర్టీస్ లేవు, బాటిల్ తిప్పడం లేదు, నాకు నచ్చిన పనిష్మెంట్ నేనే ఇవ్వబోతున్నాను. నిన్ను నమ్మడం కన్నా నన్ను నా మీద నన్ను నమ్మాడు, గెలిచాడా లేదా? గెలిచాడు. యాజ్ యూజువల్ గా మన ఫేవరెట్ టిక్ ప్రాపర్టీ వచ్చేసింది కాబట్టి అశు చెప్పేసి. ఓకే, సో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి, గెలిచిన వాళ్ళు కోటి వాళ్ళు వచ్చేయండి. భాస్కర్ ఓడిపోయావు కాబట్టి ప్లీజ్ కమ్ అండ్ ఈ గేమ్ లో స్టూడెంట్స్ ఆడారు అంటే రియాజ్ తరపు నేను ఆడాను కాబట్టి ఒక స్టిక్ నీకు, ఒక స్టిక్ నాకు. ఇప్పుడు భాస్కర్ కొడతావా? కాదు, ఇప్పుడు నేను జెన్యున్ గా గేమ్ ఆడానా? బెంచ్ ఎక్కి ఇలా ఎత్తి మొత్తం అంత కష్టపడి చేశాను కాబట్టి నాకు మరి పనిష్మెంట్ లో ఉంది కదా, భాగం ఉంది కదా. రెడీ? నా పేమెంట్ నీకు ఇస్తాను, ఇదంతా వద్దా. చేతులు పైకి పెట్టాలి, కరెక్ట్ గా మేము 199 దెబ్బలు కొడతాము. దెబ్బలు కొట్టినప్పుడు నాకు ఇక్కడ దోద వచ్చింది, అమ్మాయి పిలిచింది, అలాంటివి మాట్లాడకుండా చేతులు ఇక్కడే పెట్టాలి. గట్టి తగిలింది అనుకో, మీ ఇద్దరి నొట్టే. నువ్వు ఒక్కడే దెబ్బలు తినాల్సిన అవసరం లేదు, సో నీతో పాటు ఇంకో ఇద్దరు అబ్బాయిలు ఎవరైనా సెలెక్ట్ చేసి ఫస్ట్ వాడే. దారా ఆడతా ఆడతా అన్నో దా అడనూరా. ఓకే, రూల్స్ తెలుసు కదా, చేతులు పైన పెడతారు, వెనకాల నుంచి కొడతారు, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా చేతులు కింద దించితే మళ్ళీ ఫస్ట్ నుంచి కొడతారు. ఓకే, ఒకటి మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నారు తమ్ముడు, ఇట్లా ఎటువంటి సందర్భంలో అయినా గోకుడు పెట్టింది వాళ్ళు విల్సిరు వీళ్ళు విల్సిరు చేతి కింద దింపినా అనుకో వాళ్ళు కట్టె దింపుతారు. ఇష్టం. రియాజ్ 3 2 1 గో. అలాగా ప్రాణం లేనోళ్ళు కొడుతున్నారు. అలా కాదురా, అశ్వ చూపిస్తా చూడు. ఎందుకు కొడుతున్నావు? చూడాల మైసూర్ వాడాల ఆడ కొడుతున్నావు పైన కొట్టు. ఇగో ఉన్న పొజిషన్ నుంచి మారినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి కొడతారు. అరే కాదు, ఇదంతా కాదు, నా ఇష్టం, నేను నచ్చినోండి కొడతా. అది ఒకటి ఏమన్నా 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 పొద్దు నుంచి యాంకర్ చేస్తున్నా ఏమన్నా. చేతులు దించినందుకు చేతులు దించిన కారణంగా మళ్ళీ ఫస్ట్ నుంచి కొట్టారు, కాకపోతే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. భాస్కర్ నాకు ఇష్టం కాబట్టి వీళ్ళిద్దరిని పంపించేసి భాస్కర్ భాస్కర్ ఇంకొకసారి అడుగుతున్నా, నన్ను నిన్ను నమ్మాలి అంతేనా? నమ్ముతావా లేదా? నమ్ముతున్నా, నన్ను యాంకరింగ్ చేస్తున్నాను ఇట నమ్ముతా ప్లీజ్. ఇంకేం కావాలి? అది వద్దు. నేను నేను అడిగాను జస్ట్ నన్ను నమ్ముతావా అన్నదాన్ని. నువ్వు నిఖిల్ గారు నమ్ముతున్నా. అమ్మా ఏం చెప్పాలి? నమ్ముతున్నా అంటే నేనేం చేయాలా? అరే వద్దు, అదే నేను చెప్పేది తినరా. నేను మాట్లాడు, నేను మాట్లాడుతున్నానా అంటే యాంకర్ ని హేళన చేస్తున్నావా? ఓకే భాస్కర్, మళ్ళీ చేతులు దించావు, కాళ్ళు కూడా దించావు, సో మళ్ళీ ఫస్ట్ నుంచి కొట్టాలి కాబట్టి సింపుల్ గా 3 దెబ్బలు తను 3 తిను 3 కొడతారు. ఏ రియాక్షన్ లేకుండా, ఏ మూమెంట్ లేకుండా ఒక పొజిషన్ లోనే నించున్నావు అంటే ఇంకా నీకు ఫస్ట్ నుంచి కొట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, 3 2 1 గో. నువ్వు పంచలేసినప్పుడు మాకు ఏడుపు. వీళ్ళు పంచలేయరు, షోలు నన్ను పంచలేయను. తొడొద్దు తొడొద్దు తొడొద్దు, మెడ వలుగుతుంది తొడగొడితే.
మొన్న ఎక్కడ మొన్న ఏంది ర్యాంప్ ఒక ఎక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టావు నాకు ఇప్పుడు ఆట్లేదా ఎక్కడ మొన్న ఎక్కడ ఇక్కడ జాకెట్ లో ఒక ఇలాగా ఎలాగది ఇలాగా 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 రెచ్చగొడుతున్నావు అన్నా రెడీ 3 2 1 గో సరిగ్ రాలే ఎక్స్‌ప్రెషన్ నవ్వుతున్నాడు నవ్వుతున్నా అంటే సరి కొట్టు ఇది మంచి ముందు నవ్వొచ్చా నవ్వొద్దు కక్కొచ్చిన అబ్బా లాస్ట్ వన్ షాట్ అరే అరే పాప్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేస్ ఇచ్చేస్ 3 2 1 తూల తీరిందా తూల తీరిందా అరే రే తూల తీరిందా బాగ తూల తీరిందా సరే మొత్తానికి పనిష్మెంట్ అయిపోయింది ఇది ఇంకా నెవర్ నెవర్ ఎండింగ్ లా మాకు అనిపించింది సో ఆన్ దట్ నోట్ మా హ్యాపీ డేస్ ఇంత హ్యాపీగా సాగుతుందంటే ఇంత ఎనర్జెటిక్ గా ఉందంటే దానికి ముఖ్యమైన రీజన్ మా స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి మా హ్యాపీ డే షో నుంచి ఒక చిన్న కానుక చూసారు కదా ఈ వాళ్ళ హ్యాపీ డేస్ ఎపిసోడ్ నాకైతే చాలా బాగా నచ్చింది సో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నిఖిల్ విజన్ సింహా అండ్ ఆశ రెడ్డి అలాంగ్ విత్ మై క్యూట్ బ్యూటిఫుల్ భాస్కర్ అండ్ రియా సైనింగ్ ఆఫ్ బై బై టేక్ కేర్ సీ యా మణికొండ లో వచ్చి రాని డ్రైవింగ్ లో కార్ ఇలా అందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోతావు నీకే అంతుంటే నేల టికెట్ అంటున్నావు మాకెంత ఉండాలమ్మా ఎంత ఉండాలంటే అంత ఉంటది కొంతమంది ఉంటారు ఎందుకుంటారు చెత్త అంటే అయినాయ్ చెత్త అంటే అయినాయ్ నిఖిల్ అన్న ఊకే అశు పైన చేసే నిఖిల్ అన్న కొట్టాలనిపిస్తుంది నాకు నేను అశు మీద నేను ఇలా చేసానండి ప్రాబ్లమా నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనే ఉన్నప్పుడు మా అక్కని లైన్ వేసినప్పుడు కొట్టాలనిపిస్తుంది జ్ఞాని నువ్వు కావాలని లేచి అంటే మీ ఇద్దరు పక్క పక్కన ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ సో ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు కాబట్టి ఏది భూమికి 3 ఫీట్లు 4 ఫీట్లు